రామకోట గారు రఫీ గారు రైట్ నెహ్రూ గారు మీ సజెషన్స్ ఏమని ఇవ్వగలరా ప్రస్తుతం గుంటూరు వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే మూడు స్థలాలు మంచి స్థలాల్ని అమ్మకారికి పెట్టింది ప్రభుత్వం అలాగే ఇక విశాఖ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆరు స్థలాలు అవి కూడా చాలా ఉపయోగకరమైనవి ఆ ఆరు స్థలాలు కూడా ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే స్థలాలు అని చెప్పేసి కూడా ఒకటి చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో వాట్ యూ సే దీనికి సంబంధించి నేను మొదటే చెప్పాను సార్ ఏదైతే విశాఖ గుంటూరు ఉన్నాయో వాళ్ళు తీసుకున్నటువంటి స్థలాలు భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగపడేటటువంటి స్థలాలు వాటిని ఈవేళ వాళ్ళు ఆక్షన్ పెట్టడం అన్నది న్యాయబద్ధమైనటువంటి విషయం కాదు రెండోది ఇందాక సత్య గారు చెప్పినట్టుగా దీన్ని అవుట్ ఆఫ్ ది వేలో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది అక్కడ గ్రామ సభలు పెట్టినటువంటి కార్యక్రమం చేయలేదు ఆ గ్రామ సభ ఆమోదం తీసుకోలేదు ఇక మూడోది ఏంటంటే దేనికి చేస్తున్నాం దీన్ని బ్లంట్గా సంక్షేమ కార్యక్రమాలు అంటున్నారు సార్ వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు సంక్షేమ కార్యక్రమాల గురించి వీళ్ళు చేసే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఎక్కడి నుండి డైవర్ట్ చేశారండి ఏ సంక్షేమ కార్పొరేషన్లు ఉన్నాయో ఏ సామాన్యుడికి ఆర్థిక సహకారాన్ని అందించేటటువంటి వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థల నుంచి నిధులు వీళ్ళు డైవర్ట్ చేసి సంక్షేమ కార్యక్రమాలకి వీళ్ళు నవరత్నాలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ నిధులు పూర్తిగా వాడుకున్నారే కాపు కార్పొరేషన్ నిధులు పూర్తిగా వాడుకున్నారే అలాగే ఉన్నటువంటి ఉన్న ఫెడరేషన్స్ అన్నింటి నిధుల్ని కూడా బీసీ కార్పొరేషన్ నిధులు అన్నింటినీ కూడా పూర్తిగా వాడుకుని ఒక్కడికి ఇవాళ ఆర్థిక సహకారం ఆ సంస్థల నుంచి చేయనటువంటి పరిస్థితి ఈ సంవత్సర కాలంలో కూడా ఏదైనా మచ్చుకి ఎస్సీలకు ఏమన్నా ఎక్కడైనా ఆర్థిక సహకారాన్ని అందించారా అండి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా అందించారా ఇక్కడ సంక్షేమాన్ని కట్ చేసి అక్కడ ఆ నవరత్నాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకోవడం కోసం అక్కడ సంక్షేమాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళది ఇవాళ చేసేటటువంటి ఈ ఇంకో సంక్షేమాన్ని చేస్తున్నారు అనేది మీరు వాదిస్తున్నారు ఇంకో సంక్షేమాన్ని ఇస్తున్నారు రఫీ గారు నెహ్రూ గారు చెప్పినటువంటి పాయింట్ మేము ఈ కార్పొరేషన్ డైవర్ట్ చేయలేదని చెప్పానండి ఇప్పుడు మీ మోడల్ ఆఫ్ సంక్షేమం వేరు మా మోడల్ ఆఫ్ సంక్షేమం వేరు నెహ్రూ గారు మీరేం చేసేవాళ్ళు సంక్షేమానికంటే ప్రభుత్వం ద్వారా మీరు అనేక కులాలను క్రియేట్ చేసి ఓట్ల కోసము ఆ కులాల పేరు మీద ఫర్ ఎగ్జాంపుల్ రజకులకైతే ఇస్త్రీ పెట్టెలని ఇంకొకటని ఇంకొకటని అది 500 రూపాయలు అయితే 4000 రూపాయలు కొని దాంట్లో మీ వాళ్ళందరూ కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా విపరీతంగా దాంట్లో డబ్బులు చేసుకొని ఏదైనా కూడా మీరు అనేకమైనటువంటి కొన్ని మీరు ఒక పిల్లలకి ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఏమనేవాళ్ళు మీరు సైకిల్ ఇచ్చారు 1000 రూపాయలు సైకిల్ అయితే 4000 రూపాయలు మేము ఆ డిఫరెంట్ ఆ మోడల్ మేము పాటించడం లేదు మేము 1000 రూపాయలు సైకిల్ ఉందా ఇవాళ మేము ఇచ్చేటువంటి ప్రతి రూపాయి మీరు ఒక్క దయవుంచి ఆలోచన చేయండి సత్యదూరంగా ఉంది అంటే ఇస్త్రీ 500 రూపాయలకు వస్తుందా సైకిల్ 1000 రూపాయలకు వస్తుందా నేను చెప్పేది ఒకటే మా విధానం వేరు డైరెక్ట్ గా మేము ఇది ఓపెన్ గా చెప్తున్నాం మీరు మీ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ వేరు మీ మోడల్ ఆఫ్ సంక్షేమం వేరు మేము ఆ మోడల్ కు టెక్నికల్ ఇష్యూ వచ్చి కట్ అయింది రైట్ మనం చూసుకుంటే గుంటూరు పరంగా మార్కెట్ కి సంబంధించిన భూమి 1.72 ఎకరాల భూమి అది ఎంతో అంటే ఉపయోగకరమైన భూమి 514 అలాగే 515 516 సర్వేల కింద ఉన్న భూమి సో ఈ భూమిని ఒకవేళ కనుక విక్రయిస్తే అంటే భవిష్యత్ తరాలకు ఇబ్బందికరమయ్యే అవకాశం ఉందనేది కూడా ఒక వాదన వినపడుతుంది సో ఈ భూమి మీద మీ అనాలిసిస్ ఏమైనా ఉందంటారా అంటే నాకు ఈ భూమి మీదని కాదండి ఎక్కడైనా డెవలప్డ్ ఏరియాలోని ఖాళీ స్థలం ఉంటే దాన్ని ఒక పార్క్ కింద డెవలప్ చేసి ఒక లంగ్ స్పేస్ కింద ఉంచాలండి ఎందుకంటే మనం అది ప్రామిస్ చేస్తాం మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో ఏం చెప్తుందంటే ఇంతమంది ప్రజలు ఉంటే ఇంత పార్క్ ఉంటుంది ఇంత ఆట స్థలం ఉంటుంది అని చెప్తున్నాం అటువంటిది నడిబొడ్డులో ఇంత స్థలం ఖాళీగా ఉండిపోయింది దీనికి బిల్డింగ్ కడతామంటే ఇట్స్ ఎ లంగ్ స్పేస్ ఫర్ ద పీపుల్ టు లివ్ అంతేగాని అక్కడ ఉన్న వాళ్ళు ఆడుకోవడానికో క్రీడా స్థలాలు కట్టండి అది పార్కులు డెవలప్ చేయండి అంతే తప్ప
వాటిని అమ్మకూడదండి. వాటిని అమ్మడం వల్ల నష్టం ఏంటంటే అక్కడ ఆరోగ్యం దెబ్బతింటది ప్రజలకి. మీరు ప్రజలకు క్రీడా స్థలాలు లేకుండా ఏమీ లేకుండా ఇంట్లోంచి పైకి వెళ్లకుండా టీవీలు కంటుకునే ఉండేటట్టు చేయకూడదండి. అక్కడ ఖాళీ స్థలాలన్నీ ప్రజలకు ఉంచాలి. మీకు ఆదాయ వనరులు ఏంటంటే ఈ రోజు ఇసుక మైనింగ్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఇదివరకు రాజారెడ్డి గారు మైనింగ్ చేసి అంత డబ్బు సంపాదించారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్దవాడని కూడా మైనింగే. దాని అన్నింటినీ నేషనలైజ్ చేసేయండి. ఇప్పుడు ఇదివరకు సంపాదించుకున్న వాళ్ళు సంపాదించుకున్నారు. ఇప్పుడు విద్యారంగం విపరీతమైన డబ్బు నేను చూస్తుండగా సైకిల్ తొక్కుకెళ్ళినాడు, ఇవాళ మెర్సిడీస్ బెంచ్ కార్లో ఒకటి కాదు 10 కార్లో తిరుగుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ డబ్బు అంతా విద్యార్థుల దగ్గర దోచుకున్నదే కదా. ఇదివరకు ఆ వ్యవస్థ మనం అలా తయారు చేసి పెట్టాం కదా దోచుకునేటట్టు. అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే ఈ కొన్ని మౌలిక రంగాల్ని ప్రభుత్వంలో తీసుకోండి. ముఖ్యంగా ఇసుక రెండోది ఏంటంటే మైనింగ్, రకరకాల మైనింగ్లు ఇవి మాత్రం మీరు ఇమీడియట్గా అన్ని క్యాన్సిల్ చేసి మీరు ప్రభుత్వ పరం తీసుకోండి. అందులో ఎంత డబ్బు ఉందో చట్ట ప్రకారంగా, మళ్ళీ అది కూడా అవినీతి చేయకుండా అరాచకం చేయకుండా చట్ట ప్రకారంగా మీ సంక్షేమ పథకాలకు కావాల్సిన డబ్బు అంతా, నవరత్నాలకు కావాల్సిన డబ్బు అంతా ఇసుక నుంచి వస్తుంది. ఇదివరకు ఇసుకలో మామూలు కాదండి, ఇది కాంగ్రెస్ టైం నుంచి గెలిచిన వాడికి 60%, ఓడిన వాడికి 40% అని చెప్పి అలాగే వాటాలు వేసుకుంటూ గ్రామాలన్నీ నాశనం అయిపోయినాయి. ఇప్పుడు అలా కాకుండా చట్టబద్ధంగా అది ఏంటంటే అది ఇసుక ఎవరు తీయాలండి, జాలాలు తీయాలి. ఎవరైనా మత్స్యకారులు తీస్తున్నారండి ఇసుక? అందరూ కాంట్రాక్టర్లే, అందరూ ఆ రెండు వర్గాలకు చెందిన వాళ్ళే, మిగతా వాళ్ళు ఎవరు లేరు అసలు కాంట్రాక్టర్. ఇసుక అనే ఒక వనరులతోనే సంక్షేమ పథకాలకు కావాల్సిన అమౌంట్ మొత్తం వస్తుంది అంటారు మీరు? దీనికంటే ఎక్కువ వస్తుందండి. ఇప్పుడు తలపెట్టి సంక్షేమ పథకం 4,000, 6,000, 10,000 కోట్లు ఎందుకంటే అది ఆ డబ్బు తీసుకెళ్లి సైకిల్ అయ్యి పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి పొలిటీషియన్స్ కరప్ట్ పొలిటీషియన్స్ కింద మార్చి సొసైటీని పాడు చేసిందండి. ఇప్పుడు అది ఎలాగుండాలంటే ఆ డబ్బు సంపాదించి డబ్బు ఆ గ్రామం బాగుపడాలి, ఆ గ్రామంలో ఉపాధి ఉండాలి, ఆ గ్రామంలో మత్స్యకారులు బాగుపడాలి, ప్రభుత్వానికి ఆదాయం రావాలి. ఇవన్నీ కొట్టేసి ఒక దొంగను తీసుకెళ్లిపోతున్నారు. కొంతమంది ఆ చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇదివరకు దౌర్జన్యం ఎంఆర్ఓ దౌర్జన్యం చేసినప్పుడు అందరూ తిరగబడ్డారు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా చెడ్డోళ్ళు అన్ని పార్టీ ఉంటారండి. ఇప్పుడు మంచి వాళ్ళు వైసీపీలోనే ఉంటారు. నేను ఐ డోంట్ సే వైసీపీ చెడ్డ పార్టీ అని నేను అన్ను. అలాగనుకుంటే నేను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి రాజేంద్ర సింగ్ తీసుకొచ్చి రాయలసీమ అభివృద్ధికి డబ్బు ఖర్చు పెట్టకుండా ఏమంటే, ఇప్పుడు అక్కడ అభివృద్ధి అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టు కడితే లంచాలు వస్తున్నాయండి. 10%, 20%, 50% కిక్ బ్యాక్లు వస్తున్నాయి. అందుగురించి పెద్ద ప్రాజెక్టులు తయారవుతున్నాయి ఈ దేశంలో. ఆ పెద్ద ప్రాజెక్టులు పక్కన పెట్టి చిన్న చిన్న ప్రాజెక్టులు ప్రజలు చేసుకునే ప్రాజెక్టులు, నదులు అన్నింటినీ బతికించండి, ఆటోమేటిక్ గా భూగర్భజలం జలవనరులు బాగుపడతాయి. రాజేంద్ర సింగ్ లాంటి వాళ్ళు తీసుకొచ్చి మీ గవర్నమెంట్ లో కూర్చోబెట్టుకోండి, ఒక్క రూపాయి తీసుకోకుండా మీ రాయలసీమను సస్యశ్యామలం చేస్తాడు ఆయన. ఇదివరకు నీరు మీరు అనే కార్యక్రమంలో తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసిన అతను చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారా? తర్వాత మొదటి ఫేజ్ లో చంద్రబాబు నాయుడు వేరు, తర్వాత ఫేజ్ లో చంద్రబాబు నాయుడు వేరు. చంద్రబాబు నాయుడు ఇల్లు కూల్చేమని చెప్పి రాజేంద్ర సింగ్ గారు అక్కడ వచ్చి చెప్పారు, ఎందుకంటే నది గర్భంలో ఉందో తీసేమని చెప్పేసి. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలకు ఎప్పుడు వంతపాడం అండి. పర్యావరణానికి సంబంధించి రాయలసీమను ఇన్నాళ్ళు వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ప్రజలకి అక్కడ పడుతున్న వర్షాన్ని ఒడిసి పట్టుకొని భూమిలో పెట్టడం నేర్పించలేదు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు. మైనింగ్ దోచుకోవడం, మాఫియాలు, రూలర్స్ అందరూ అన్ఫార్చునేట్ గా అందరూ అక్కడి నుంచే వచ్చారు, రాయలసీమ నుంచే. మన రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళందరూ, కానీ రాయలసీమను మాత్రం నాశనం చేశారు. నేను మీ ద్వారా చెప్తున్నాను, రాయలసీమ అభివృద్ధికి మేము కంకణం కట్టుకున్నాం, మా పార్టీ జనసేన పార్టీ కంకణం కట్టుకుంది. మేము రాజేంద్ర సింగ్ గారితో ఆల్రెడీ మాట్లాడాం, అతను కావాలంటే ఈ రోజు నుంచి మీతో పనిచేస్తాం, నాకు అభ్యంతరం లేదు, మాకు పార్టీలతో సంబంధం లేదండి. ఈ రోజు నుంచి తీసుకొచ్చి మీతో పనిచేస్తాం, రాయలసీమ అభివృద్ధికి మేము రెడీ అండి. అలాగని చెప్పి అమ్మేసి అభివృద్ధి చేయక్కర్లేదండి. ఇప్పుడు ఉన్నాడు దోపిడీని అరికట్టి, ఆ దోపిడీ అవుతున్న దాన్ని లిక్కర్, ఇప్పుడు ఇన్ని బ్రాండ్ల లిక్కర్ ఉందండి, ఆ బ్రాండ్లన్నీ ఎవరు కొంటున్నారో మీకు తెలుసా? ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? ఎంత రేటుకు వస్తుందో తెలుసా? ఎంత కమ్ముతున్నారో తెలుసా? ఎక్సైజ్ డ్యూటీ వస్తుంది, చాలా మేజర్ పోర్షన్, సంతోషమే. కానీ ఆ మిగతా పోర్షన్ లో కూడా ఆ చౌక రకం లెక్కలు కొత్త కొత్త బ్రాండ్లు తయారై వచ్చి కొంతమందిని మీరు ధనికులు తయారు చేస్తున్నారు. ఇదివరకు తెలుగుదేశం కొంతమందిని చేస్తుంది, ఇప్పుడు మీరు కొంతమందిని చేస్తున్నారు, అంతకుముందు కాంగ్రెస్ కొంతమందిని చేసింది. నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ వ్యవస్థ బాగుపడాలంటే ఈ ఒక్క నిమిషం వస్తా. నెహ్రూ గారు రామకోట గారు కొంచెం సజెషన్స్ ఏమన్నా ఇవ్వగలరా? యాజ్ ఎ సీనియర్ నాయకులుగా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము ఈ ఖజానా నింపుకోవటాన్ని, ఇందాక సత్య గారు అన్నారు వనరుల్ని కరెక్ట్ గా సద్వినియోగపరచుకుంటే ఈ ఖజానా నింపుకోవడం పెద్ద మ్యాటర్ కాదు అనేది, కేవలం ఒక్క వనరుతోనే రావాల్సిన సంక్షేమ పథకాలకి నిధులు మొత్తం వస్తాయనేది కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇంకా మీ సైడ్ నుంచి ఏం సజెషన్స్ ఇవ్వగలరు నెహ్రూ గారు? వాట్ యు సే? హలో,
హలో చెప్పండి నెహ్రూ గారు నెహ్రూ గారు ఇందాక సత్య గారు అన్నారండి హలో రైట్ రైట్ కేవలం ఒక వనరు ఉపయోగిస్తేనే సంక్షేమ పథకాలకు కావాల్సిన నిధి మొత్తం వస్తుంది కానీ వనరుల్ని ఎలా ఉపయోగించాలో ఒక ప్రణాళిక రూపొందించలేకపోతున్నాయి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు కావచ్చు ప్రస్తుత ప్రభుత్వాలు కావచ్చు గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ప్రస్తుతం అయితే ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది సో ఆ వనరుల్ని పక్కాగా యూజ్ చేసుకుంటే ఎక్కడున్నా కూడా సంక్షేమ పథకాలు అమలు అనేది పెద్ద మ్యాటర్ కాదు ఎంతోమంది మాఫియాల చేతిలో వెళ్ళిపోయి వనరులన్నీ అవి దుర్వినియోగ పాలవుతున్న పరిస్థితి అనేది ఆయన వాదనండి సో ఇప్పుడు ఖజానా నింపుకొని ప్రజలకి సంక్షేమ పథకాలు చేరువ చేయడానికి ఈ కేవలం బిల్డేపీలో భాగంగా ల్యాండ్స్ని అమ్మకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది మీ సజెషన్ ఏంటి ఇప్పుడు సత్య గారు ఏదైతే చెప్పాడో ఈ మైనింగ్ మీద మాత్రం ప్రభుత్వం పూర్తిగా ఆదాయాన్ని తెచ్చుకోవడానికి ఆలోచన చేస్తే మాఫియాను కంట్రోల్ చేయాలి ముందు ఈ మాఫియా అన్నది కొన్ని వర్గాలకే పరిమితమై ఉంది దాన్ని ధైర్యంగా కంట్రోల్ చేసి నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకుని కేవలం ఈవేళ ఉందండి ఇసుక అన్నది గవర్నమెంటే చేస్తుంది మైనింగ్ కార్పొరేషన్ ద్వారా చేయిస్తుంది కానీ అందులో అవకతవకలు జరగటం లేదా ఇప్పుడు మా దగ్గర జగ్గంపేటలోనే ఇసుక స్టాక్ పెడుతున్నారు ఆ స్టాక్ చూస్తే పగలంతా కూడా స్టాక్ మీదకి వెళ్తుంది ఇసుక నైట్ వచ్చే లారీలన్నీ కూడా విశాఖపట్నం వెళ్తాయి ఎందుకంటే ఇక్కడ వేస్తే 35,000 రూపాయలు అక్కడికి వెళ్తే 85,000 రూపాయలు కాబట్టి ఇది 50-50 కింద వెళ్తుంది ఇది మైనింగ్ కార్పొరేషన్ అడ్డుపెట్టుకుని అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దందా ఇది అలా కాకుండా సత్య గారు చెప్పినట్టుగా నిస్వార్థంగా ఈ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలనుకుంటే మైనింగ్ వ్యవస్థను అంతటినీ కూడా గవర్నమెంట్ పరం చేసుకుని గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసి దాని మీద వచ్చేటటువంటి నిధుల్ని ఇటు సంక్షేమానికే కాదు మనం అసెట్ క్రియేషన్ కూడా ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది నిజంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ నిర్ణయాన్ని కానీ తీసుకున్నట్టయితే చాలా బాగుండేటటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని చెయ్యాలి అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రామకోట గారు రఫీ గారు మీకు చాలా ధన్యవాదాలు ఇవాళ నేను పూర్తిగా ఒక ప్రేక్షకుడిలాగానే ఉన్నాను మీరు సమయం అంతా మిగతా డిస్కషన్ లో భాగంగా కొన్ని విషయాలు ఏంటంటే చర్చించడం భాగంగా మీకు ఒక మంచి సమయం ఇద్దామని చెప్పేసి ప్రస్తుతం డ్రాక్ చేస్తూ రావడం జరిగింది చెప్పండి కాదు 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 ఏదైతే ఆ ప్రత్యక్షమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటిలో ఇవ్వాలి ఏదో దానికి నాకేదో ఒక సమయం ఇస్తానంటే ఆ సమయం గురించి నేను ఏదో ప్రత్యేకంగా కూర్చోాలా ఎందుకంటే ఇసుక విషయం గురించి చెప్పినప్పుడు అంతకుముందు నేను చాలా క్లియర్గా చెప్పాను ఎందుకంటే నేను ఇక్కడ నా ఐడియాలు పంచుకోవడం కాలా జరుగుతున్న చర్చల్లో జరుగుతున్న విధానాల్లో మనం మాట్లాడే సమయంలో మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి అంతేకాని నా సొంత ఐడియాలు ఇవ్వడం కోసం అయితే నా ప్రత్యేకంగా నాతో ఒకటి మీటింగ్ పెట్టుకోవచ్చు ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పదలుచుకున్నాను ఇసుక విషయంలో ఎవరైతే మనం ఇప్పుడు చెబుతున్న విషయం ఉందో దీని గురించి ఎవరైతే మేజర్ గా వాడేటువంటి వాళ్ళు ఎవరుంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వాడుతూ ఉంటాం నేను నేషనల్ బిల్డర్ అసోసియేషన్ కి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశాను పనిచేసిన సందర్భంలో మీరు ఇసుక విధానంలో ఏదైతే పాటిస్తున్నారో అది మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ కాంట్రాక్టర్ పే చేయాలి దానివల్ల మీకు పెద్ద లాభం లేదు ఈ విషయాల గురించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాతే ఇసుక ఫ్రీ విధానం తీసుకొచ్చారు వాస్తవంగా ఏంటంటే ఇసుక అనేది విపరీతం ఇది కూడా ఒక మైనింగ్ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ మైనింగ్ సున్నం కానీ లేకపోతే రాయి కానీ లేకపోతే ఎక్కడైనా ఉన్నటువంటి మైనింగ్స్ ఏవైతే ఉన్నాయో క్వార్జ్ కానీ వీటన్నిటి విషయంలో చాలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఇవన్నీ ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు ఎక్కడా అక్రమం చేయట్లేదు గోవిందరెడ్డి గారు తరో జెంటల్మెన్ కారణం ఏంటంటే నేను చూసినటువంటి ఈ మధ్యకాలంలో ఆ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక తరో జెంటల్మెన్ తో ఇవాళ డిస్కషన్స్ జరుగుతున్నాయి కారణం ఏంటంటే ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎమ్మెల్సీ కానీ ఎవరు వచ్చినా సరే అవతల పక్క వాళ్ళకి నువ్వు మాట్లాడవాక నీకేం తెలియదు అది ఇది మాట్లాడుతున్నా తప్పితే ఆయన అర్థం చేసుకోవడానికి అవగాహన చేసుకోవడానికి చేస్తున్నారు కాబట్టి ఈయన ఎట్లి కంపల్సరీ గవర్నమెంట్కి చెప్పాల్సిన అవసరం ఉంది కారణం ఏంటంటే అత్యధిక విద్యాధికుడైన మనిషి చెప్పాలి ఇక్కడ జరుగుతుంది రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే అభివృద్ధి కాదు ఇక్కడ అభివృద్ధి నిరోధకంగా ఉంది అభివృద్ధి అయితే అందరూ హర్షిస్తారు ఈ అభివృద్ధి కాదు మీరు అభివృద్ధి అనుకుంటుంది అభివృద్ధి కాదు ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి
పరిస్థితి ఏర్పడింది. ప్రజల గుండె చప్పుడు వింటారని వచ్చినటువంటి నాయకుడు ప్రజల గుండె చప్పుడు కాకుండా ఇబ్బందికరమైన విషయాల్లో చాలా ఇబ్బందులు చేస్తున్నారు. మీరు కొన్నటువంటి భూములన్నీ కూడా చౌడు భూములు కొంటున్నారు. ఆ కొన్న భూముల వల్ల ప్రజలకు డబ్బులు ఖర్చు తప్పితే ఓన్లీ పట్టాలు తీసుకుంటారు, దానం తీసుకుంటారు తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు చేయండి. మీ నవరత్నాలు నిజమైన నవరత్నాలు అవ్వాలి. ఆ రాళ్ళు ఉపయోగం లేని రాళ్ళుగా ప్రజలకు వేయకూడదు. మీరు అమ్మ ఒడికిచ్చే డబ్బులు నాన్న గొంతు తడికి వెళ్ళిపోతున్నాయి. మీరు కనుక చేసే కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఇలా చేయకండి, చేసే విధానం ఎక్స్పోర్ట్స్ కూర్చోబెట్టండి, అపోజిషన్లో వాళ్ళ మాట కూడా వినండి. దయవుంచి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో వినాలి. అంతేకాని ఎంతసేపటికి మీరు ఏం చేస్తున్నారంటే మీరు చేసే విధానం అంతా కూడా చాలా క్లియర్గా లోపభూయిష్టమైన విధానాల్లో ముందుకెళ్తున్నారు. నన్ను నేను చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు చూస్తున్నా, ఇంత మ్యాండేట్ వచ్చిన తర్వాత ఇవాళ ఆయన ఏం చేయాలంటే ప్రజలందరినీ వినాలి. ఎవరైనా సరే మాట్లాడుతున్నారు అనుకోండి, మీ అభిప్రాయం ఏంటని చెప్పి వినాలి. అఖిల పక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకు మాట్లాడాలి. ఇవాళ రాజధానులు మారుస్తున్నాం మేము అభివృద్ధి కోసమే అని చెబుతున్నారు, కాదు. ఇక్కడ ఏంటంటే ఒక ప్రాంతాల్లో తీసుకుని ఇవాళ నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఒక వ్యక్తికి సలహాదారులు సరైన వాళ్ళు ఉండాలి. ఒక్క సలహాదారు సరైన వాళ్ళు లేకపోయినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంటుంది. ఇవాళ విశాఖపట్నంలో జరుగుతున్న విధానం అదే. ఇవాళ విశాఖపట్నం మీద ఎవరో సలహా చెప్పారు, ఏదో చేశారు, ఆ సలహాను పట్టుకుని ఇవాళ నేను విశాఖపట్నం వస్తాను అంటున్నారు. ఇవాళ విశాఖపట్నంలో జరిగే ఇబ్బందికరమైన పరిస్థితి గురించి ఆలోచించుకోండి. విశాఖపట్నం ఆల్రెడీ ఆర్థికంగా రాజధానిగా నిలబడి ఉంది. ఇవాళ మనకు మాకు సంబంధించినంత వరకు ఇక్కడ పారిశ్రామిక రాజధాని ఉంది. ఇక్కడ పరిశ్రమలు ఎక్కువ తీసుకురండి. మీ నాన్నగారు తీసినట్టుగా ఇక్కడ ఏదైనా ఇంకో ఇండస్ట్రీ తీసుకురండి, ఇక్కడ పెట్టండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ సీ ఉంది, దీనికి సంబంధించి చేయండి. అదే గవర్నమెంట్లో మీరు అదే విధంగా ఇందాక చాలామంది మిత్రులు వక్తలు చెప్పారు, యాక్చువల్గా మాకు ఇవ్వండి 20,000 కోట్లు ఇస్తామని. 20,000 కోట్లు ఇవ్వటం అవన్నీ తీసి పక్కన పెట్టండి. అట్లీస్ట్ గవర్నమెంటే మైనింగ్ కార్పొరేషన్ మీరు బిజినెస్ చేద్దామంటే చాలా ఈజీ. ఎక్కడైతే లోడ్ అయిందో ఆ లోడ్ అయిన దగ్గరే ఇదిగో ఇంత డబ్బులు కట్టాలని చెబితే డబ్బులు కట్టేసేస్తారు, అయిపోతుంది. ఇంతమంది ఎస్పీలు అక్కర్లా. ఒక సినిమాలో చాలా క్లియర్గా చెబుతాడు, అటు నుంచి వస్తే 10 మంది 10 జీపులు పెడతాం, ఇటు నుంచి వస్తే 15 జీపులు పెడతాం, అటు నుంచి వస్తే ఒక 6 మనుషులు పెడతాం, ఇటు పక్క ఒక